మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో దాదాపు 3 షాపుల వాళ్ళు 25 నుంచి 30 కోట్ల రూపాయల బట్టలు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తం కాలిపోయి దగ్ధమైపోయింది. వాళ్ళు ఓనర్స్ కూడా అపోలో హాస్పిటల్ లో హార్ట్ అటాక్ వచ్చి ఇద్దరు ఒక ఓనర్ అయితే చనిపోయిండు. చాలా బాధాకరమైన విషయం. జనగామ పట్టణంలో ఈ సంఘటన జరగడం మొదటిసారి. చాలా బాధాకరమైన విషయం. దీనికి ఫైర్ జరుగుతుంది ఫైర్ అయ్యిందని తెలియగానే మా మార్కెట్ చైర్మన్ శివరాజు గారు వారి బృందంతో వచ్చి కూడా కొన్ని బట్టలన్నీ తీసి బయట వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఫైర్ చాలా ఎక్కువంది ఎక్కువైంది కాబట్టి దాన్ని కాపాడుకోలేకపోయిండు. మరి ఇలాంటి సంఘం చాలా దురదృష్టం. వీళ్లకు ప్రభుత్వము నష్టపరిహారం వీళ్ళకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా కలెక్టర్ గారు వచ్చి దీన్ని అసెస్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా దీపావళి పండుగ సందర్భంగా అధిక మొత్తంలో బట్టలు తీసుకొచ్చి స్టాక్ చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు బట్టలు నష్టమైందని చెప్పి ప్రైమరీ అంచనా. వాళ్ళు ఇంకా ఓనర్స్ చెప్పలేదు. వాళ్ళు ఓనర్స్ కొంచెం టెన్షన్లో ఉండి హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి రాగానే వాళ్ళు నిదానంగా వాళ్ళు టెన్షన్కు తగ్గగానే అసెస్మెంట్ వాళ్ళు ఎంత తెచ్చిందో బట్టలు అంతా కరెక్ట్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మరి దీన్ని కలెక్టర్ గారు కూడా మొత్తం అసెస్మెంట్ చేపియాలి. ఎంత నష్టమైంది వాళ్ళు దుకాణం ఓనర్సు ఎంత స్టాక్ తీసుకొచ్చిండ్రు ఎంత పెట్టిండ్రు మరి దానికి నష్టపరిహారం ప్రభుత్వం వెళ్ళి పెద్ద మొత్తం ఎంత నష్టపోయినో అంత మొత్తం కూడా వీళ్ళకి వచ్చే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నా. మానవత దృక్పథంతో మేము ఎప్పటికీ కూడా సింపతి ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా ముఖ్యమంత్రి కూడా నేను ఈ విషయాన్ని దృష్టికి తీసుకుపోతా. ముఖ్యమంత్రి కూడా కన్విన్స్ చేసి వీరికి అధిక మొత్తంలో నష్టపరిహారం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.